థాయిలాండ్ ట్రిప్లో డే 3. వెల్కమ్ టు పటాయా టైగర్ పార్క్. మార్నింగ్ జెమ్స్ గ్యాలరీని విజిట్ చేశాక ఇక్కడికి వచ్చాము. టైం 12 అవుతుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా వెహికల్స్ ఇక్కడికి వచ్చాయి. ఈ టైగర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. ఆల్రెడీ కొంతమంది వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ టోటల్గా 5 types ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ లిస్ట్ ఇది. బిగ్ టైగర్కి 690 baht ఉంటుంది, మీడియం టైగర్కి 590 baht, రైడ్ ఇన్ సఫారీ, అలాగే దీన్ని టైగర్ సఫారీ అని కూడా అంటారు, దీనికి 390 baht, స్మాల్ టైగర్కు 590 baht, అలాగే స్మాలెస్ట్ దాన్ని న్యూ బార్న్ అని కూడా అంటారు, దీనికి 690 baht. ఈ ప్రైజెస్ అన్ని సీజన్ బట్టి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్యాకేజెస్ కూడా ఉంటాయి, 2 లేదా అంతకన్నా ఎక్కువ యాక్టివిటీస్ను మనం తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకుంటే కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. ఇక్కడ కనిపించే ఈ ప్లేస్లో మనం యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని మనకి ఏమైనా పర్లేదు అనేసి ఒక డాక్యుమెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ కౌంటర్ ఆపోజిట్లో ఉన్న ఈ బిల్డింగ్ డెస్క్లో మనం అమౌంట్ పే చేయాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంటుంది, ఇక్కడ కొంత టైం వెయిట్ చేశాక మనల్ని లోపలికి పంపిస్తారు. ఇప్పటి వరకు నేను పబ్లిష్ చేసిన థాయిలాండ్ వీడియోస్ చూసి చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. థాయిలాండ్ ట్రిప్ కి వెళ్ళడానికి బెస్ట్ టైం ఏంటంటే ఆగస్ట్ ఎండ్ నుండి మార్చ్ ఎండ్ వరకు. కొంతమందికి తెలియక జూలైలోనే అక్కడికి వెళ్తున్నారు. ఏప్రిల్ మేలలో చాలా వేడిగా ఉంటుంది, అలాగే జూన్ జూలై ఆగస్ట్ లో వర్షాలు కూడా చాలా ఉంటాయన్నమాట. విజిటర్స్ కూడా ఎవరూ ఉండరు, సో మీరు అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండదు. అందుకే ఆ మంత్స్ మీరు స్కిప్ చేయండి. ఈ వెయిటింగ్ ఏరియాలోనే ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ ఒకసారి చూడండి, ఇవన్నీ రూపీస్ కాదు, థాయ్ బాత్స్ అన్నమాట. మనం లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్లో ఇలా టోకెన్ సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారమే మనల్ని అలో చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది బిగ్ టైగర్నే సెలెక్ట్ చేసుకున్నారు. మన గ్రూప్లో వచ్చిన మెంబర్స్ ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ ప్యాకేజ్ తీసుకున్నారు. నేను మా బ్రదరు బిగ్ టైగర్ సెలెక్ట్ చేసుకున్నాము. మా ఫాదర్ అయితే టైగర్ దగ్గరికి రాలేక టైగర్ సఫారీ సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే మా బ్యాచ్లో 5 members బిగ్ టైగర్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో మా 5 గురికి కలిపి ఒక నెంబర్ అలాట్ చేశారు. మిగిలిన కొంతమంది స్మాల్ టైగర్, మీడియం టైగర్ సెలెక్ట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా టైగర్ ఎంత పెద్దగా ఉందో, ఇదే బిగ్ టైగర్ అనమాట. ఇక్కడికే మేము వెళ్ళిపోయేది. ఫస్ట్ టైం టైగర్స్ ని చూసి భయపడే వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఉండి మనకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అబ్జర్వ్ చేస్తే మనకు కొంచెం ధైర్యం పెరుగుతుంది అనమాట. నేనైతే చాలా సార్లు ఈ వీడియో చూశాను. థాయిలాండ్ ట్రిప్ లో కంపల్సరీ ఈ యాక్టివిటీ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట. నాకైతే ఎలాంటి భయం లేదు. పటాయటూర్ లో మనం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన యాక్టివిటీ అని నేను చెప్తాను. చాలా తక్కువ ప్లేసెస్ లో మనకి ఇలా టైగర్ ని టచ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఇలాంటి యాక్టివిటీ పటాయాలో ఉంటుంది, బ్యాంకాక్లో ఉంటుంది, అలాగే పుకెట్లో కూడా ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు ట్రై చేయొచ్చు. వెయిటింగ్ ఏరియా నుండి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల చాలా బ్లాక్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చాక ఈ సైన్ బోర్డ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఫారెస్ట్ సఫారీ, అలాగే బిగ్, మీడియం టైగర్స్కి రైట్ సైడ్కి వెళ్ళాలి. మనం బిగ్ సెలెక్ట్ చేసుకున్నాం కనుక సో ఇటు సైడ్ వెళ్దాము. ఇక్కడ బిగ్ టైగర్ ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మన టోకెన్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మన నెంబర్ వచ్చినప్పుడు మనల్ని లోపలికి అలౌ చేస్తారు. అప్పటి వరకు మనం ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి బ్లాక్లో ఒక పుల్ ఉంటుంది, మీడియం కొన్ని ఉంటాయి, బిగ్ సైజ్ కొన్ని ఉంటాయి. అలాగే టైగర్ సఫారీలో కూడా చాలా టైగర్స్ ఉంటాయి. నేను ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న టైగర్స్లో కొన్నింటికి ఒక రోజు రెస్ట్ ఇచ్చి ఒక రోజు విజిటింగ్కి తీసుకొస్తారనుకుంటాను. ఇక్కడ ఉన్న ప్రతి కేజ్లో పుల్లు ఉన్నాయన్నమాట. మనం ఒకసారి ఏ టికెట్ తీసుకున్నా కూడా లోపల మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు, ప్రతి యాక్టివిటీని మనం చూడొచ్చు. మా నెంబర్ అయితే వచ్చింది. లోపలికి వెళ్లే ముందు మనం చేయకూడని పనుల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో ఫ్లాష్, నో ఫోన్ కాల్స్, నో వీడియో కాల్స్, అలాగే మనం టైగర్ బ్యాక్ సైడ్ మాత్రమే టచ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ అసలు టచ్ చేయకూడదు, ఫ్రంట్ సైడ్ కి వెళ్ళకూడదు అనమాట. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పుంటారు. అలాగే మనం బయటకు వచ్చాక తప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే టైగర్స్ కి ఏదో సొల్యూషన్ లాంటిది పూసుంటారంట. ఇక్కడ కూడా కొంత టైం మమ్మల్ని వెయిట్ చేయించారు. యాక్చువల్ గా లోపల పర్ పర్సన్ కి 5 minutes టైం ఇస్తారు. విజిటర్స్ ఎక్కువగా ఉంటే కొంచెం తొందర పెడతారనమాట. మనమైతే మాత్రం కంగారు పడకుండా మన టైంని యూటిలైజ్ చేసుకోవాలి. మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేశారు. ఇలా ప్రతి పెద్ద కేజ్లో 2 టైగర్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక బ్యాచ్ అక్కడ ఉంది. మమ్మల్ని అయితే 5 members ఒకేసారి అలౌ చేశాడు. మనలో ఒకరిని టైగర్ టచ్ చేస్తూ ఉంటే మరొకరు ఫొటోస్, వీడియోస్ తీయొచ్చు. వాళ్ళ వాళ్ళు కూడా ఒకరు ఫోటో తీస్తూ ఉంటారు. అవి మనకు కావాలి అనుకుంటే 300 baht pay చేసి తీసుకోవాల్సి ఉంటుంది.
మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తారు అనుకున్నాను. కానీ తనైతే ఇలా వాటర్ లో పడుకుని ఉన్న టైగర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఫొటోస్ వీడియోస్ ఇక్కడి నుండి తీసుకోండి అని చెప్పాడు. లైన్లో ఒక్కొక్కరిని రమ్మన్నాడు. మనం దాని బ్యాక్ సైడ్ నుండి టచ్ చేయాలి, అలా కొద్దిసేపు టచ్ చేశాక దాని తోక కూడా పట్టుకోమని చెప్పాడు అనమాట. ఈ బిగ్ టైగర్స్ కి 4 to 5 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇక్కడ మేల్ టైగర్స్ ఉంటాయి, అలాగే ఫిమేల్ టైగర్స్ కూడా ఉంటాయి. ఇలా అందరికి 30 సెకండ్ మాత్రమే టైం ఇచ్చాడు. నేను ఒక్కడే 1 మినిట్ పైన అక్కడ ఉన్నాను. యూజువల్ గా 2 మెంబర్స్ కి 10 మినిట్స్ టైం అలాట్ చేయాలి. విజిటర్స్ ఎక్కువగా ఉన్నందుకు మాకు 5 మెంబర్స్ కి కలిపి 10 మినిట్స్ కూడా టైం ఇవ్వలేదు. దాని తర్వాత టేబుల్ పైన ఉన్న దానికి కూడా 5 మినిట్స్ ఇస్తాడు అని అనుకున్నాను. కానీ తనైతే మీ టైం అయిపోయింది అనేసి అన్నాడు. మేము ఇంకా ఇక్కడే ఉన్న టైంలోనే టేబుల్ పైన ఉన్న టైగర్ ఇలా కిందకి దిగి పక్కకు వచ్చేసింది. సో తను ఏమన్నాడంటే, ఆ టైగర్ కి బోర్ కొట్టి వెళ్ళిపోయింది, టేబుల్ పైన టైగర్ తో వీడియోస్ కుదరదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. టేబుల్ పైన ఉన్న టైగర్ తో అయితే ఫొటోస్ చాలా బాగా వస్తాయి, ఇక్కడ వాటర్ లో ఉన్న టైగర్ తో సరిగా రావు. సో నేను తప్పకుండా టేబుల్ పైన ఉన్న టైగర్ తో ఫొటోస్ కావాలి, 5 మెంబర్స్ కి కలిపి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఇస్తున్నావు అనేసి ఆర్గ్యూ చేశాను. తనైతే ఈ టైగర్ చాలా వైలెంట్, దానికి ఇష్టం లేకుండా తీసుకొస్తే మిమ్మల్ని కరుస్తుంది అనేసి బెదిరించాడు అనమాట. నేనైతే చాలా వీడియోస్ లో చూశాను, దాదాపు 5 మినిట్స్ వరకు వాళ్ళు టైం ఇస్తారు. అలాగే బిల్లింగ్ కౌంటర్ లో కూడా మెన్షన్ చేశారు 10 మినిట్స్ వరకు మనకు టైం ఇస్తామనేసి. కానీ ఇక్కడైతే తను ఒప్పుకోవట్లేదు. అలా నేను కొంత టైం ఆర్గ్యూ చేసిన తర్వాత ఈ వాటర్ లో ఉన్న టైగర్ నే తీసుకొచ్చి మళ్ళీ మాకు ఎక్స్ట్రా 2 to 3 మినిట్స్ టైం ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా వీడియోస్ లో చూశాను, అందరూ టైగర్ తో చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే అలా ట్రీట్ చేస్తున్నారు, నార్మల్ గా వచ్చే విజిటర్స్ అయితే చాలా త్వరగా పంపించేస్తున్నారు. ఈ విషయం నాకు తర్వాత అర్థమైంది. ఈ విషయం ముందే నాకు తెలుసుంటే మన ఛానల్ గురించి కూడా చెప్పి కొంత ఎక్కువ టైం తీసుకునేవాడిని. ఒకవేళ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే తప్పకుండా మీ ఛానల్ గురించి చెప్పండి, చాలా స్పెషల్ గా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. మా యాక్టివిటీ అయితే అయిపోయింది. మా బ్యాచ్ లో కొంతమంది వేరే యాక్టివిటీస్కి వెళ్ళారు. సో అందరూ వచ్చే వరకు మేము ఈ ప్లేస్ మొత్తం అలా తిరిగి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇందాక మీకు చెప్పాను కదా మా ఫాదర్ సఫారీ రైడ్కి వెళ్ళాడు అనేసి. సో ఈ రైడ్ విజువల్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ రైడ్ 15 మినిట్స్ వరకు ఉంటుంది. ఈ రైడ్ లో కూడా మనం చాలా పులులను చూడొచ్చు. ఇలా అన్ని ఒక ప్లేస్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, మనల్ని వాటి దగ్గరకు తీసుకొచ్చి కొంత టైం వెహికల్ని ఆపుతారు. ఈ రైడ్ మొత్తం ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, ఇలా రౌండ్స్ వేస్తూ ఉంటాయి. ఆ టైగర్స్ మాత్రం ఏమి పట్టించుకోకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. టైగర్స్ ని దగ్గర నుంచి చూడడానికి భయపడే వాళ్ళు ఎవరైనా ఈ రైడ్ తీసుకోవచ్చు. ఇంత దగ్గర నుండి అయితే టైగర్స్ ని మనం ఎక్కడా చూడలేము. ఈ రైడ్ అయ్యాక ఈ స్మాల్ టైగర్ ని బయట నుండి చూసి మా ఫాదర్ కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఈ స్మాల్ టైగర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, లోపల ఉన్న ట్రైనర్ ఏం చెప్తే అది వింటుంది. అక్కడ 2 మెంబర్స్ కి 10 మినిట్స్ పైన టైం ఇచ్చారు. బయటకు చెప్పట్లేదు కానీ ఈ చిన్న పులి దగ్గర కూడా మా ఫాదర్ చాలా భయపడ్డాడు. ఇది న్యూబార్న్ టైగర్. ఇదైతే చాలా క్యూట్ గా ఉంటుంది. నేను పుకెట్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్దాంలే అనుకుని ఇక్కడ స్కిప్ చేశాను, కానీ నాకు అక్కడ టైం లేక మిస్ అయ్యాను. దూరం నుండి చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎక్కడైనా ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వను. చిన్నపిల్లలు అయితే మాత్రం ఈ న్యూబార్న్ టైగర్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పడంతో పాటు అన్ని విజువల్స్ ని మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మనం లోపల నుండి బయటకు రాగానే వాళ్ళు తీసిన ఫొటోస్ లో బెస్ట్ది ప్రింట్ తీసి ఫ్రేమ్ కట్టి ఇలా డిస్ప్లే లాగా పెడతారు. మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఒక ఫోటోకి 300 బాట్ చార్జ్ చేస్తున్నారు. మేము బయటకు వెళ్లే టైంకి చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. విజిటర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ లోపల మనకిచ్చే టైం తగ్గిస్తూ ఉంటారు. సో మీరు ఎర్లీ అవర్స్ లో ఇక్కడికి వస్తే బెటర్. ఇక్కడ నుండి మేము కుమారి 21 సాంగ్ లో చూపించిన బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఆ వీడియోని పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే థాయిలాండ్ కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.